సికింద్రాబాద్ మారేట్పల్లిలో ఉన్న డెక్కన్ క్లబ్ లో 1,50,00,000 చీట్ చేశారని నలుగురు వ్యక్తులు, అందులో ఓ లేడీ కూడా ఉందని వీరికి సహకరించడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం కొసమెరుపు. వీరంతా డెక్కన్ క్లబ్ ఉద్యోగులు కావడం మరింత విశేషం. వీరి వద్ద నుండి 19,50,00,000 సీజ్ చేసి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. వీరికి క్లబ్కు సంబంధించిన సిస్టమ్ పాస్వర్డ్ ఇవ్వడంతో వారు అతి ఆసరాగా చేసుకుని అందినంత దోచేశారని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. వీరి స్వంత తెలివితేటలతో 15,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారని, అది కూడా త్వరలో స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగిస్తామని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. ఈ సంవత్సరము 6వ నెల వన్ ఆఫ్ ద వెరీ ఓల్డెస్ట్ క్లబ్స్ ఆఫ్ సికింద్రాబాద్ డెక్కన్ క్లబ్కి సంబంధించి అక్కడ దాదాపుగా మేము ఒక 1 year ఆడిట్ రిపోర్ట్స్ చూస్తే 2016-17 ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారంగా లోపల ఉన్న స్టాఫ్ డబ్బు మాకు తెలిసి ఒక 30,00,000 వరకు స్విండిల్ చేశారు అని ఆ డెక్కన్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ అవినాష్ గుప్తా అన్న అతను కంప్లైంట్ ఆధారంగా మనం ఇనీషియల్గా తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో 136/2017 కింద 406, 408, 420 చీటింగ్ అండ్ CBT కింద మనము కేసు రిజిస్టర్ చేయడం ఇనీషియల్గా జరిగింది. వాళ్ళు ఇనీషియల్గా పేర్కొన్న ప్రకారము ఈ పర్టికులర్ క్లబ్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న ఆసిం కుమార్ మేతి, తర్వాత అకౌంటెంట్గా పనిచేస్తున్న మంజులత, వీళ్ళిద్దరు కూడా కలిసి డబ్బుని ఎట్లా పడితే అట్లా నెగ్లిజెంట్గా వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకున్నారు అని ఇనీషియల్ కంప్లైంట్ మనకు రావడం జరిగింది. దాని ప్రకారంగా మనము వెంట్ ఇంటూ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్లబ్. ఈ క్లబ్ 1900 సంవత్సరం అంటే 1900లో ఎస్టాబ్లిష్ అయిన ఈ క్లబ్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరే కాకుండా 7 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ క్లబ్ యొక్క టర్నోవర్ సుమారుగా సంవత్సరానికి 4.5 కోట్లు. దీంట్లో మనము గత 3 సంవత్సరాల యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ఆడిటర్స్ని కూర్చోబెట్టి తీయించడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే వాళ్లకు మెయిన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ టు ద క్లబ్ ఏంటంటే మెంబర్ సబ్స్క్రిప్షన్స్ ఒకటి, తర్వాత సేల్ ఆఫ్ లిక్కర్ అండ్ ఫుడ్ ఒకటి, తర్వాత క్లబ్ స్మార్ట్ కార్డ్ రీఛార్జెస్ ఒకటి, ఆ తర్వాత బ్యాంకెట్ హాల్ బుకింగ్స్ ఒకటి. ఇట్లా 4 రకాలుగా వాళ్లకు ఇన్కమ్ ఉన్నది. వాళ్ళు స్పెండ్ చేసేది ఏంటంటే బేసిక్గా లోపల ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నా, ఎవరైనా గెస్ట్ వచ్చినా తప్ప వేరే క్రెడిట్స్ ఇవి ఉన్నాయి. డెబిట్స్ మాత్రము ఓన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి, డైలీ మెయింటెనెన్స్ యాక్టివిటీ టు ద ఎంప్లాయీస్ తప్ప మిగిలిందంతా కూడా వాళ్ళకు లాభంగానే చూపిస్తున్నారు.